సో హాయ్ గ సఫ్ యూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో మరి లైవ్ లో ఉన్నట్టు ఉన్నటువంటి వాళ్ళందరికీ వాయిస్ వీడియో అంతా క్లియర్ అయినా మరి ఒకసారి ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారా మరి ఫాస్ట్ అయినా ఫాస్ట్ లో ఉన్నట్టు ఉన్నటువంటి వాళ్ళ ప్లీజ్ గి మీద క్లారిఫికేషన్ సో ఐ థింక్ వాయిస్ అండ్ వీడియో బోత్ ఆర్ క్లియర్ నైస్ సో మరి ఓకే ఫస్ట్ క్వశ్చన్ లెక్క వెళ్ళిపోదాం మరి మనం ఎందుకో బ్లర్ అవుతుంది కదా ఇష్టం ఏంటన్నా బాగానే ఉంది మరి వచ్చిన ఈరోజు డిస్కస్ చేసే డిఏమో బార్గ్రాఫ్ సంబంధించినటువంటి క్వశ్చన్ మనం చూద్దాం ఓకేనా సో మరి ఫస్ట్ ఏజెస్ సంబంధించిన క్వశ్చన్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి క్వశ్చన్ చూడండి ఇక్కడ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రియా ఈజ్ ట్వంటీ పర్సంటేజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రియా ఈజ్ ట్వంటీ పర్సంటేజ్ లెస్ దాన్ ఆఫ్ హర్ హస్బెండ్

కొంచెం బ్లర్ అవుతుంది కదా ఓకే చూద్దాం నెక్స్ట్ వాట్ ఈస్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ గైస్ ఫాస్ట్ మరి గుడ్ 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 వెరీ గుడ్ సో క్వశ్చన్ క్లారిటీ లేదు ఇప్పుడు ఓకేనా మరి ఇప్పుడు క్వశ్చన్ క్లియర్ అయినా సో ఐ థింక్ నవ్ ద క్వశ్చన్ ఇస్ క్లియర్ మరి ఇక్కడ క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు అంటే రియా యొక్క ప్రస్తుత వయసు తన హస్బెండ్ వయసు కన్నా ఇరవై శాతం తక్కువ ఉంది అండి అమ్మ ట్వంటీ పర్సంటేజ్ అంటే ఫ్రాక్షన్ లెక్ మారుస్తే వన్ బై ఫైవ్ అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు రియా మరియు రియా వాళ్ళ హస్బెండ్ రియా వాళ్ళ హస్బెండ్ ఐదు భాగాల వయసు కలిగి ఉంటే ఇప్పుడు రియా యొక్క వయసు ఐదులో ఒక భాగం తక్కువ నాలుగు భాగాల వయసు కలిగి ఉన్నట్లు మరి వీరిద్దరి వయసుల మధ్య డిఫరెన్సు ఒక భాగం మరి ఒక భాగం విలువ క్వశ్చన్లో పడి ఎంత టెన్ ఇయర్స్ అయితే వారిద్దరి వయస్సులో మొత్తం ఎంత అన్నారు నాలుగు భాగాలు ఒక ఐదు భాగాలు మొత్తం ఎంత తొమ్మిది భాగాలు మరి తొమ్మిది భాగాల విలువ ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది తొంభై సంవత్సరం అంటే వారిద్దరి వయస్సుల మొత్తం గురించి క్వశ్చన్ అడిగారు ద టోటల్ ఏజ్ ఆఫ్ రియా అండ్ హర్ హస్బెండ్ ఈజ్ నైన్టీ ఇయర్స్ డిఫరెన్స్ పది సంవత్సరాలు ఇవ్వడం జరిగింది మరి టోటల్ ఏజ్ ఎంత అని క్వశ్చన్ అడిగారు నైంటీ ఇయర్స్ అమ్మ టోటల్ ఏజ్ ఓకేనా దెన్ వన్ మోర్ క్వశ్చన్ ఆహోహో చూడండి క్వశ్చన్ మరి

వాళ్ళ ఆఫీస్ నుంచి వ్యతిరేక దిశలలో బయలుదేరుతున్నారు ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు మరి ఒక్కొక్కరు పది కిలోమీటర్ ఈచ్ ట్రావెలింగ్ టెన్ కిలోమీటర్స్ ప్రాన్ దెన్ టర్న్స్ లెఫ్ట్ అంటే ప్రాన్ అనేటువంటి వ్యక్తి పది కిలోమీటర్లు ప్రయాణము చేసిన తర్వాత తన ఎనం వైపు తిరిగాడు అండ్ వాక్స్ టెన్ కిలోమీటర్స్ వైల్ ఖాన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ టెన్ కిలోమీటర్ కాన్ అనేటువంటి వ్యక్తి కూడా పది కిలోమీటర్లు ప్రయాణము చేసి కుడివైపుకు తిరిగి మళ్ళా పది కిలోమీటర్లు ట్రావెల్ చేశారు అయితే ప్రస్తుతం వీరి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగారు ఈ ప్రాన్ మరియు కాన్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగారు ఆన్సర్ ప్లీజ్ జాగ్రత్త చేయండి క్వశ్చన్ ఇక్కడ మరి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అశ్విని గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అనుపరం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మరి శివ గారు టెన్ కిలోమీటర్స్ ఇచ్చారు ఇక్కడ నైస్ ఇంకా సో నిర్మలా గారు గుడ్ ఆఫ్టర్నూన్ అయినా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెర్ యువర్ ఆన్సర్ టెన్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ మరి క్వశ్చన్ లో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఆఫీసుల నుంచి బయలుదేరుతున్నారు కదా అది కూడా ఎలా బయలుదేరుతున్నారు ఆపోజిట్ డైరెక్షన్స్ తో ట్రావెల్ అవుతున్నారు ఒకసారి మరి క్వశ్చన్ గురించి చూద్దాం ఇక్కడ మరి ఇది వాళ్ళ ఆఫీస్ అనుకుందాం ఇది వాళ్ళ ఆఫీస్ అనుకుంటే ప్రాన్ అనేటువంటి వ్యక్తి ఈ డైరెక్షన్ ట్రావెల్ అయ్యాడు అనుకుందాం మరి ఖాన్ అనేటువంటి వ్యక్తి ఈ డైరెక్షన్ ట్రావెల్ అయ్యాడు అనుకుందాం ఇద్దరు కూడా పది పది కిలోమీటర్లైతే ట్రావెల్ చేయడం జరిగింది ఇనిషియల్గా ఇక్కడ టెన్ కిలోమీటర్స్ ఇక్కడ కూడా టెన్ కిలోమీటర్స్ మరి పది కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ప్రాన్ దెన్ టర్న్స్ లెఫ్ట్ ప్రాన్ అనేటువంటి వ్యక్తి ఎడమ వైపుకు తిరగడం జరిగింది ఇప్పుడు ఇలా వెళ్ళేటువంటి వ్యక్తి ఎడమవైపు తిరిగి పది కిలోమీటర్ అంటే ఇక్కడ వచ్చింది మేడం వైపు తిరిగి మళ్ళా ఒక పది కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయడం జరిగిందంట వైల్ కాన్ టర్న్స్ రైట్ అంటే పది కిలోమీటర్లు కాన్ అనేటువంటి వ్యక్తి ప్రయాణించిన తర్వాత దెన్ హి టర్న్స్ రైట్ అంటే ఇప్పుడు వెళ్ళేటువంటి వ్యక్తి రైట్ టర్న్ తీసుకుంటున్నాడు ఇప్పుడు ఇలా వెళ్ళేటువంటి వ్యక్తికి రైట్ టర్న్ అంటే ఇదే కదమ్మా రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ పది కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాడు అంటే ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని టెన్ కిలోమీటర్స్ ఇక్కడ టెన్ కిలోమీటర్స్ ఇక్కడ టెన్ కిలోమీటర్స్ అంటే వీళ్ళిద్దరు కూడా సేమ్ పాయింట్ దగ్గర మనకు కోయిన్ సైడ్ అవుతారన్నమాట లైన్ డ్రా చేసుకుంటే ఇప్పుడు క్వశ్చన్ వాడు ఏమడుగుతున్నాడు అంటే ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు ఈ కాన్ మరియు ప్రాణ్ అంటే ఇక్కడ నువ్వు ఎలా తీసుకున్నా ఒకటే వీని కాన్ అనుకుని వీన్ని ప్రాణ్ అనుకొని తీసినా ఒకటే అది వీని ప్రాణు వీణ్ణి కాన్ అనుకొని ఎలా అనుకున్నా వారిద్దరి వ్యక్తుల డిస్టెన్స్ ఎంత ఉందిరా అంటే టెన్ కిలోమీటర్స్ కాదు ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య మనం చూడగలుగుతామైనా మరి ఇనిషియల్గా చాలా మంది ట్వంటీ ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్ ఈ సారీ టెన్ ఇచ్చారు ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ టెన్ ఆర్ ఫైవ్ నో 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 ఇక్కడ క్వశ్చన్ బాగా గమనించండి ఇక్కడ అండ్ వాక్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఈచ్ ట్రావెలింగ్ టెన్ కిలోమీటర్స్ ప్రాన్ దెన్ టర్న్స్ అంటే పది కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఎడమ వైపుకు తిరిగి మరి పది కిలోమీటర్లు ప్రయాణము చేసిన మరి ప్రాన్ అనేటువంటి వ్యక్తి కూడా కాననే వ్యక్తి కూడా పది కిలోమీటర్లు ప్రయాణము చేసిన తర్వాత కుడివైపుకు తిరిగి పది కిలోమీటర్లు ఇచ్చాడు ఓకేనా దెన్ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్

సాధారణ వడ్డీ ఏమో నాలుగు వందల రూపాయలు వచ్చింది రెండు సంవత్సరాల తర్వాత అదే రెండు సంవత్సరాల తర్వాత చక్ర వడ్డీ ఏమో నాలుగు వందల నలభై రూపాయలు వచ్చింది అయితే వడ్డీ శాతము విలువ ఎంత అని క్వశ్చన్ అడిగారు వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వడ్డీ శాతము విలువ ఎంత అని క్వశ్చన్ అడిగారు క్లియర్ అనుకుంటా మరి సో దెన్ ఆన్సర్ ప్లీజ్ ప్రిన్సిపల్ ఇవ్వలేదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదు మరి రెండు సంవత్సరాల్లో లభించేటువంటి సాధారణ వడ్డీ ఇచ్చారు అదే రెండు సంవత్సరాల్లో లభించే చక్ర వడ్డీ కూడా ఇచ్చారు అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని క్వశ్చన్లు అడుగుతున్నారు మరి కొన్నిసార్లు ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వైర్ అనేటువంటి ఫార్మాను యూజ్ చేస్తూ ఉంటారు కదా నేనా మరి ఈ ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి టెన్ పర్సంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ సిక్స్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ యో టైమ్ ఈజ్ ఈజ్ ఓవర్ 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 టైమ్ మరి ఆన్సర్స్ సో రకరకాలు ఇచ్చారు మరి ఫైవ్ పర్సంటేజ్ ట్వంటీ టెన్ ఒక మూడు ఆన్సర్లు వచ్చాయి మరి మూడు కూడా ఆప్షన్లో లో ఉన్నాయి డేటా సఫీషియన్ ఇన్సఫిషి ఒకటి మనకు ఇవ్వలేదు సరే మరి క్వశ్చన్ చూద్దాం ఎక్కడ మా ప్రిన్సిపల్ ఎంతో నాకు తెలియదు మీ ట్రీ మెథడ్ ద్వారా మీరు తీసుకున్నట్లయితే చూడండి ప్రిన్సిపల్ ఇది ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అంటే రెండు సంవత్సరాలు కూడా ఒకటే వడ్డీ శాతం కలిగి ఉంది మరి రెండు సంవత్సరాలలో లభించినటువంటి సాధారణ వడ్డీ నాలుగు వందల రూపాయలంటే సాధారణ వడ్డీ ఎప్పుడు ప్రతి సంవత్సరం సమానంగానే ఉంటుంది వడ్డీ శాతం సమానంగా ఉన్నంత వరకు మరి ఈ నాలుగు వందల రూపాయలు రెండు భాగాలుగా విభజిస్తే మొదటి సంవత్సరము రెండు వందల రూపాయలు రెండవ సంవత్సరము రెండు వందల రూపాయల వడ్డీ అనేటువంటిది రావడం జరుగుతుంది మరి ఈ రెండు విలువలు ఏంట్రా అంటే సింపుల్ ఇంట్రెస్ట్కు సంబంధించినటువంటివి మరి మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది కావాలనుకుంటే వడ్డీ మీద వడ్డీ కట్టాలి కదా మరి ఈ రెండు సంవత్సరాలలో లభించినటువంటి చక్రవడ్డీ ఎంత అంటే నాలుగు వందల నలభై రూపాయలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విలువను నేను కన్సిడర్ చేస్తే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది టూ హండ్రెడ్ ఒక టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫార్టీ అంటే ఇక్కడ మొత్తం విలువ అంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాకుండా ఈ రెండు విలువలను మాత్రమే తీసుకుంటే అది సింపుల్ ఇంట్రెస్ట్ ఓకేనా అది సింపుల్ ఇంట్రెస్ట్ దెన్ ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఇక చూడండి ఈ రెండు వందల రూపాయలకే కదమ్మా రెండవ సంవత్సరం నలభై రూపాయలు వడ్డీ కట్టింది మరి ఎంత శాతం వడ్డీ కట్టావు ఇక్కడ నువ్వు చూడు ఫార్టీ రూపీస్ ఇంట్రెస్ట్ కట్టావు రెండు వందల రూపాయల మీద నలభై ఒకట్లా నలభై ఐదులా ఇంటూ హండ్రెడ్ ఐదు ఒకట్ల ఐదు ఇరవై అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ట్వంటీ పర్సెంటేజ్ మరి ప్రతి సంవత్సరము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వంటీ పర్సెంట్ మరి ఇన్ కేస్ క్వశ్చన్లో ఇదే క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పాటు ను కూడా ఫైండ్ అవుట్ చెయ్యండి అన్నారనుకోండి అమ్మా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కు ఇరవై శాతం వడ్డీ విలువే కదా రెండు వందల రూపాయలు కట్టింది అంటే ఇరవై శాతం విలువ రెండు వందల రూపాయలకు అవుతే ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా వంద శాతమే మరి వంద శాతం విలువ ఎంత అని క్వశ్చన్ మరి ఇరవై ఒకట్ల ఇరవై పదుల పది ఇంటూ వంద ఎంత అంటే వెయ్యి రూపాయలు మరి ప్రిన్సిపల్ ఎంత అంటే థౌజండ్ రూపీస్ ప్రిన్సిపల్ ఎంత అంటే ఒకవేళ క్వశ్చన్లో లో ప్రిన్సిపల్ అడుగుతే నువ్వు చేయవలసింది చేసుకోబో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అడిగారు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ట్వంటీ పర్సెంటేజ్ పరాణం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొదటి సంవత్సరం మనం కట్టేటువంటిది సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సమానంగా ఉంటుంది ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ ఏ క్వశ్చన్ లోనైనా సరే ఏ క్వశ్చన్ లోనైనా సరే మొదటి సంవత్సరం వడ్డీ అనేటువంటిది సమానంగా కలిగి ఉంటుంది మరి క్వశ్చన్ క్లియర్ అయినా మరి క్వశ్చన్ ఎ బ్యాట్స్మెన్ మేక్స్ ఎ స్కోర్ ఆఫ్ ఎ బ్యాట్స్మెన్ మేక్స్ ఎ స్కోర్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ ఇన్ ద ఫిఫ్టీన్త్ ఇన్నింగ్స్ అండ్ దస్ ఇంక్రీజెస్ హిస్ యావరేజ్ బై త్రీ రన్స్ అండ్ హిస్ ఇంక్రీజెస్ అండ్ దస్ ఇంక్రీజ్ యావరేజ్ బై త్రీ రన్స్ వట్ ఈస్ ద దరేజ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ ఇన్నింగ్ క్వశ్చన్ వాడు ఏమంటున్నాడు ఇక్కడ పదహైదవ మ్యాచ్లో యాభై ఎనిమిది పరుగులు చేయడం ద్వారా తన సగటు అనేటువంటిది మూడు పరుగులు పెరగడం జరిగింది అయితే పదహైదు మ్యాచ్ల తర్వాత అంటే పదహైదవ మ్యాచ్లో యాభై ఎనిమిది పరుగులు చేశారు కదా ఆ మ్యాచ్ తర్వాత తన సగటు ఎంత అని క్వశ్చన్ అడిగారు కొన్నిసార్లు ఒరిజినల్ యావరేజ్ ఎంత అడగచ్చు అంటే పదహైదు మ్యాచ్ల కన్నా ముందు ఉన్నటువంటి యావరేజ్ ఎంత అడగచ్చు మరి క్వశ్చన్ లో పదహైదు మ్యాచ్ల తర్వాత ఉన్నటువంటి యావరేజ్ ఎంత అని క్వశ్చన్ అడిగారు అండర్స్టాండ్ సో దెన్ దట్ ఆన్సర్ దేజ్ వాట్ ఈస్ దేజ్ చాలా మంది వీడియో లైక్ చేయదు ఫాస్ట్ వర్డ్ లైక్ చేస్తుంది షేర్ చేస్తూ రండి ఫోర్టీన్ ఫోర్టీన్ ఒకరు సిక్స్టీన్ ఒకరు ఏం టెన్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ యూ టైమ్ ఈజ్ ఓవర్ టు టైమ్ ఈజ్ ఓవర్ మరి ఫోర్టీన్ ఒకరు సిక్స్టీన్ ఒకరు ఇచ్చారు మరి సిక్స్టీన్ హిట్లర్ ఓకే సిక్స్టీన్ సిక్స్టీన్ నైస్ నైస్ నైన్స్ మరి ఇక్కడ క్వశ్చన్ చూడు పదహైదవ మ్యాచ్లో కదమ్మా తను యాభై ఎనిమిది పరుగులు చేసింది అంటే పదహైదు మ్యాచ్ల కన్నా ముందు ఎన్ని మ్యాచ్లు పూర్తి చేసి ఉంటాడు పద్నాలుగు మ్యాచ్లు పూర్తి ఉంటాడు మరి ఈ పద్నాలుగు మ్యాచ్ల యొక్క సగటు పరుగులు ఎంత అంటే ఎక్స్ తెలియదు కదా నాకు ఎక్స్ అనుకుంది మరి పదహైదవ మ్యాచ్లో యాభై ఎనిమిది పరుగులు చేసిన కారణంగా సగటు మూడు పెరిగింది అంటే పదహైదు మ్యాచ్ల తర్వాత తన యావరేజ్ ఎంతరా అంటే ఎక్స్ ప్లస్ త్రీ ఇక్కడ ఉన్నటువంటి యావరేజ్ కన్నా ఇక్కడ యావరేజ్ మూడు పెరిగింది అంటే క్వశ్చన్లో మరి ఇక్కడ చూస్తే ప్లస్ వన్ ప్లస్ త్రీ మరి పద్నాలుగు ఇంటూ మూడు ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ యారో మార్క్స్ బాగా గుర్తుపెట్టుకోనండి ఇక్కడ మరి ఫోర్టీన్ త్రీస్ ఎంతరాయినా ఫార్టీ టూ ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ ఇవిలో దేని సమానం అంటే పదహైదవ మ్యాచ్లో తను చేసినటువంటి పరుగుల సంఖ్యకు సమానము యాభై ఎనిమిది యాభై ఎనిమిది దెన్ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఎయిట్ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఎయిట్ మైనస్ ఫార్టీ ఫైవ్ మరి ఐదు కే పదమూడు ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ క్వశ్చన్లో ఒరిజినల్ యావరేజ్ కనుక్కో అంటే పద్మూడు మరి ప్రజెంట్ యావరేజ్ కనుక్కో అంటే పదమూడు ప్లస్ మూడు ఎంత అంటే పదహారు మరి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద లో క్వశ్చన్లో అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్ ఇవ్వాలి ఇన్ కేస్ ఇక్కడ క్వశ్చన్లో ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ ఇన్నింగ్ కాకుండా బిఫోర్ ఫిఫ్టీన్త్ ఇన్నింగ్ అని ఇచ్చి ఉండింటే అప్పుడు ఆన్సర్ ఏమై ఉండేది మనకు థర్టీన్ ఆన్సర్ అయి ఉండేది మరి ఇప్పుడు యావరేజ్ సిక్స్టీ ఉంది కదమ్మా వీడి బెస్ట్ బ్యాట్స్మెన్ కాదా మొత్తానికి చెప్పండి క్వశ్చన్లు బ్యాట్స్మెన్ గురించే మాట్లాడారు కదా ఏదైనా ఒక బ్యాట్స్మెన్ యొక్క సగటు ఇరవై పదహైదు ముప్పై ఉంటే అతను బెస్ట్ బ్యాట్స్మెన్ కాదా అదొక క్లారిటీ ఇవ్వండి క్రికెట్ మీద ఐడియా చాలా మంది విద్యార్థులకు ఉంటుంది ఇక్కడ బౌలర్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా చేయాలి అంటే ఈ పాయింట్ మనకు అవసరం మరి బ్యాట్స్మెన్ యావరేజ్ అనేటువంటిది ఇక్కడ ఇరవై పంతొమ్మిది పదహారు ఇలా వచ్చింది కదా ఇలా ఉంటే అతను బెస్ట్ బ్యాట్స్మెన్ కాదా ఒక పాయింట్ క్లారిటీ ఇవ్వండి ఇక్కడ నాకు బెస్ట్ అయినా అయ్యయ్యో యాభై అరవై డెబ్బై బ్యాట్స్మెన్కు ఎంత యావరేజ్ ఎక్కువ ఉంటే అంత బెస్ట్ బ్యాట్స్మెన్ అర్థం బౌలర్కు ఎంత తక్కువ యావరేజ్ ఉంటే అంత బెస్ట్ బౌలర్ అర్థం ఇప్పుడు యావరేజ్ పదహారు మీనింగ్ ఏమని అతను ఆడినటువంటి మ్యాచ్ల్లో సగటున పదహారు అంటే ప్రతి మ్యాచ్లో పదారు పదారు పదహారు పదారు కొట్టిన అర్థం అర్థమైందనేనా ఎంత బెస్ట్ బ్యాట్స్మెన్ అంటే ఎంత ఎక్కువ యావరేజ్ ఉంటే అంత బెస్ట్ బ్యాట్స్మెన్ అండి యాభై నలభై ఐదు అలా ఉంటాయి ఓకేనా ద బెస్ట్ అంటే యావరేజ్ ప్లేయర్స్ కాదండి కొంచెం పెద్ద పెద్ద ప్లేయర్స్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఇలా ఉంటాయి కదా అవి మరి ఎక్కడ చూడు క్వశ్చన్లో టూ టేబుల్స్ ఆర్ పర్చేస్డ్ ఫర్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫస్ట్ టేబుల్ ఫార్టీ పర్సెంటేజ్ అండ్ సెకండ్ ఫార్టీ పర్సెంట్ లాస్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ సేమ్ ఫర్ బోత్ టేబుల్స్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ద సోల్డ్ ప్రాఫిట్ అయితే లాభానికి అమ్మినటువంటి టేబుల్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత రెండు టేబుల్ కలిపి ఐదు వేల రూపాయలు కొన్నాను మొదటి దాని నలభై శాతం లాభంతో అమ్మాను రెండవ దాని నలభై శాతం నష్టంతో అమ్మాను మరి రెండు టేబుళ్లను కూడా ఒకటే ధరకు అమ్మినట్లయితే లాభానికి అమ్మినట్టు టేబుల్ యొక్క అమ్మిన కొన్న వేళ ఎంత అని క్వశ్చన్ ఆన్సర్ ప్లీజ్ మరి క్వశ్చన్ నువ్వు రేషియో మిత్రలో చేసుకోవచ్చు అండ్ హండ్రెడ్ మిత్రలో చేయొచ్చు ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇలా ఫార్టీ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ట్వంటీ పర్సెంట్ వచ్చింది అనుకోనైనా మనకు హండ్రెడ్ మెథడ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అలా కాకుండా ట్వెల్వ్ వన్ బై టూ సిక్స్టీన్ వన్ బై సిక్స్ టువెల్ అంటే లెవెన్ వన్ బై నైన్ వన్ బై లెవెన్ ఎయిట్ వన్ బై త్రీ ఇలా వచ్చాయనుకోండి అక్కడ నువ్వు రేషియో మెథడ్ వెళ్తే బాగుంటుంది అంటే క్వశ్చన్ బట్టి మెథడ్ అనేటువంటిది మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్సర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బండి గారు ఇచ్చారు ఇక్కడ నైస్ ఇంకా వన్ సెకండ్ యో టైమ్ ండ్రెడ్ ఇంకన మరి లాజిక్ ఏంటంటే రెండు టేబుల్స్ కలిపి ఐదు వేల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది కదా సరే బాగానే ఉంది మరి మొదటి టేబుల్ ఫార్టీ పర్సెంటేజ్ ప్రాఫిట్ కి అమ్ముతున్నారు రెండవ టేబుల్ లో ఫార్టీ పర్సెంట్ లాస్ట్ అమ్ముతున్నారు కదా అంటే పర్సన్ ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్ అన్నాడంటే కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువనే కదా కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు హండ్రెడ్ పర్సంటేజ్ కదా మరి మొదటి టేబుల్ ను చూడు ధరకు అమ్ముతున్నాను రెండవ టేబుల్ లాస్ అంటే అరవై శాతం ధరకు అమ్ముతున్నాను అంటే దాని కొన్న వెలలో అరవై శాతం మొదటిదేమో దాని కొన్న వెలలో నూట నలభై శాతానికి అమ్ముతున్నాను రెండవ దాన్నేమో దాని అమ్మిన వెలలో సరే కొన్న వెలలో అరవై శాతానికి అమ్ముతున్నాం మరి రెండు సెల్లింగ్ ప్రైజులు సమానం అనే కదా ఇచ్చింది వాడు పర్సంటేజు పర్సంటేజు జీరో జీరో రెండు ఏళ్ళ పద్నాలుగు రెండు మూడు ఆరు మరి క్వశ్చన్లో మొదటి టేబుల్ ఖరీదు మూడు భాగాలు రెండవ టేబుల్ యొక్క ఖరీదు ఏడు భాగం మరి టోటల్ ఎంత అంటే పది భాగం మరి ఈ పది భాగాల విలువ ఐదు వేల రూపాయలకు సమానం పది భాగాల విలువ ఐదు వేల రూపాయలకు అవుతే క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు అంటే లాభానికి అమ్మినటువంటి టేబుల్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత మరి లాభానికి అమ్మింది ఫస్ట్ టేబులే కదా మరి ఫస్ట్ టేబుల్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత మూడు భాగాలే కదా నాయన మరి వాల్యూ ఎంత జీరో జీరో మూడు ఐదుల పదహైదు మరి లాభానికి అమ్మినటువంటి టేబుల్ ఎంతరా అంటే కాస్ట్ ప్రైజు పదహైదు వందల రూపాయలు మరి ఇదే క్వశ్చన్లో అమ్మినటువంటి టేబుల్ కాస్ట్ ప్రైజ్ ఎంత అంటే ఏడు భాగాలు తీసుకుంటావు ఏడు ఐదుల ముప్పై ఐదు అప్పుడు దాని విలువ మూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఇది హండ్రెడ్స్ మెథడ్ మరి ఎవరికైనా రేషియో మెథడ్ కావాలనుకుంటే రేషియో మెథడ్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మరి సో రెస్పాండ్ ప్లేస్ ఎనీబడి వాన్స్ రేషియో మెథడ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఎవరికైనా రేషియో మెథడ్ కావాలన్నా ఇదే క్వశ్చన్ కు అంటే హండ్రెడ్స్ మెథడ్ ప్రకారం అయితే ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు చేయొచ్చునాయన మరి ఇక చూడండి ఫర్ ఎగ్జాంపుల్ విషయం అయితే మొత్తం టూ టేబుల్స్ కదా ఇది ఫస్ట్ టేబుల్ ఇది సెకండ్ టేబుల్ మరి ఫస్ట్ టేబుల్ వచ్చేసి ప్రాఫిట్ మా ఫార్టీ పర్సంటేజ్ అంటే టూ బై ఫైవ్ కదా ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైజ్ మీద క్యాలిక్యులేషన్ చేసింటా మరి సెల్లింగ్ ప్రైజ్ ఎంతరా అంటే ఏడు బాగా లాభానికి అమ్మాను కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏడు బాగా మరి సెకండ్ టేబుల్ వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ లాస్ కదా మరి ఫార్టీ పర్సెంట్ లాస్ అంటే చూడు ఇక్కడ ఇది కాస్ట్ ప్రైజు ఇది లాసు మరి సెల్లింగ్ ప్రైజ్ ఎంతరా అంటే మూడు భాగాలు ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ ఏడు భాగాలు ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ మూడు భాగాలు కానీ క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడంటే రెండు వస్తువులను కూడా రెండు టేబుల్ని కూడా ఒకే ధర అమ్ముతున్నాను సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు క్వశ్చన్లో మరి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఉంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్గా లేదే ఒకటేమో సెవెన్ పార్ట్స్ మరి త్రీ పార్ట్స్ వచ్చింది కాబట్టి ఈక్వల్ చేసుకో అంటే ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ సో మూడు రెండు ఆరు మూడు ఐదుల పదహైదు మూడు ఏళ్ళ ఇరవై ఒకటి ఏడు రెండు పద్నాలుగు ఏడు ఐదుల ముప్పై ఐదు ఏడు మూల ఇరవై ఒకటి సెల్లింగ్ ప్రైస్ సమానం అయిపోయిందా మరి క్వశ్చన్లో టోటల్ కాస్ట్ ప్రైస్ ఇక్కడ చూడు దీని కాస్ట్ ప్రైస్ పదహైదు భాగాలు దీని కాస్ట్ ప్రైస్ ముప్పై ఐదు భాగాలు క్వశ్చన్ లో టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ టూ టేబుల్స్ అని ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ తీసుకున్నాము థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ మరి యాభై భాగాల విలువ ఐదు వేల రూపాయలకు సమానం అయితే పదహైదు అంటే లాభానికి అమ్మినటువంటి టేబుల్ పదహైదు భాగాలే కదా మరి పదహైదు భాగాల విలువ ఎంత అని క్వశ్చన్ యాభై ఒకట్ల యాభై వందల వంద ఇంటు పదహైదు పదహైదు వందల రూపాయలు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్లియర్ అనుకుంటా అంటే ఇది రేషియో మెతడు దీనికన్నా ముందు మనం డిస్కస్ చేసినటువంటిది హండ్రెడ్స్ మెతడు కానీ క్వశ్చన్ గుర్తుపెట్టుకో మనకు ఎప్పుడైనా ఈ పర్సంటేజ్ వాల్యూస్ అనేటువంటివి ఒక కౌంటర్ రౌండ్ ఫిగర్లు ఇచ్చారనుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ లా ఇచ్చారనుకోండి హండ్రెడ్స్ మెథడ్ ప్రిఫర్ చేయండి లేదు అనుకుంటే మీరు ఈ విధంగా రేషియో మెథడ్ అనేటువంటిది మీరు ప్రిఫర్ చేస్తే కొంచెం ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది దెన్

ఒక పురుషుని చూపిస్తూ స్త్రీ మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుందంటే ఆ పురుషుని గురించే మాట్లాడుతుంది ఏం చెప్తుందిరా అంటే తన తల్లి ఎవరంటే అంటే ఆ పురుషుడున్నారు కదా ఆ వ్యక్తి యొక్క తల్లి ఎవరంటే నా కొడుకు తండ్రి యొక్క తల్లి నా కొడుకు తండ్రి యొక్క తల్లి అయితే ఆ పురుషుడు స్త్రీకి ఏమవుతారు హౌస్ ద మ్యాన్ రిలేటెడ్ టు దట్ ఉమెన్ అండర్స్టాండ్ ఆన్సర్ ప్లీజ్ వాట్ ఈస్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ రెస్పాండ్ 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 చాలా మంది వీడియో ఈరోజు మనం బార్ గ్రాఫ్ సంబంధించినటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి చూద్దాం టెన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఫోర్ త్రీ టూ వన్ యో టైమ్ ఈజ్ ఓవర్ యో టైమ్ ఈజ్ ఓవర్ యో టైమ్ ఈజ్ ఓవర్ బట్ వేర్ ఇస్ యువర్ ఆన్సర్స్ టూ 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 ఇంకా నేనా ఇక్కడ క్వశ్చన్ లో వాడు ఏమంటారు హూ ఈజ్ అ స్పీకర్ ఇక్కడ స్పీకర్ ఎవరు అంటే ఎవరు మాట్లాడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాటర్న్ క్వశ్చన్ లో మనం ఐడెంటిఫై చేయాల్సింది మాట్లాడే వ్యక్తి ఎవరు హూ ఈజ్ అ స్పీకర్ ఉమెన్ ఉమెన్ మరి స్పీకర్కు సంబంధించినటువంటి వర్డ్ ఇన్వైడ్ ఆ లో ఖచ్చితంగా ఉంటుంది అది కూడా నైంటీ పర్సెంటేజ్ మై ఉంటుంది మై అంటే ఇక్కడ ఉమెనే మరి గా రైట్ సైడ్ ఏముందమ్మా సన్ను అంటే ఆ ఉమెన్కు ఓ కొడుకు ఉన్నారు మరి ఇంకా రైట్ సైడ్కి రిలేషన్ ఏం లేదు కాబట్టి ఇక్కడికి వస్తే ఫాదర్ ఎవరికి ఈ పర్సన్కి ఫాదర్ అంటే ఈ పర్సను ఓకేనా మదర్ అంటే ఈ ఈ ఇతనికి మదర్ ఇతనికి మదర్ ఈజ్ అంటే ఈ పర్సన్ ఎవరంటే ఈ పర్సన్ ఎవరంటే హిస్ మదర్ హిస్ మదర్ అంటే ఫోటోగ్రాఫ్ లో ఉన్నటువంటి వ్యక్తికి తల్లి అవుతున్నారు అర్థం ఫోటోగ్రాఫ్ లో ఉన్నటువంటి వ్యక్తికి తల్లి అవుతున్నారంటే చూడు ఈ పర్సన్ కైనా అవ్వచ్చు లేకపోతే వీళ్ళ బ్రదర్ కూడా ఉండొచ్చు కదా ఇప్పుడు ఈమె తల్లి అంటే ఉమెన్ వాళ్ళ కైనా తల్లి ఉండొచ్చు ఉమెన్ వాళ్ళ హస్బెండ్ బ్రదర్ కైనా తల్లి ఉండొచ్చు మరి నేను పాయింట్అవుట్ చేసినటువంటి వ్యక్తి ఈ పర్సన్ అయినా అయి ఉండొచ్చు ఈ పర్సన్ అయినా అయి ఉండొచ్చు స్పెసిఫిక్ గా ఇద్దరిలో ఒకరే అని మనం చెప్పలేకపోతున్నాము కాబట్టి ఆన్సర్ ఒకవేళ నేను ఈ పర్సన్ పాయింట్అవుట్ చేస్తే నా ఆన్సర్ హస్బెండ్ అవుతుంది ఒకవేళ నేను ఈ పర్సన్ పాయింట్అవుట్ చేస్తే ఆన్సర్ బ్రదర్ ఇన్లా అవుతుంది ఎగ్జాక్ట్ గా హస్బెండ్ లేకపోతే బ్రదర్ ఇన్ లా అని చెప్పలేకపోతున్నాము మరి ఉన్నటువంటి ఆప్షన్ల ప్రకారము హస్బెండ్ ఆర్ బ్రదర్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే హస్బెండ్ ఆర్ బ్రదర్ ఇన్లా క్వశ్చన్ లో ఓన్లీ సన్ అనేటువంటి పదం రాలేదు కాబట్టి ఇతనికి బ్రదర్ కూడా ఉండొచ్చు ఈ బ్రదర్ కూడా తల్లి అవుతారు కాబట్టి హస్బెండ్ అయినా అవ్వచ్చు హస్బెండ్ వాళ్ళ బ్రదర్ బ్రదర్ ఇన్లా అయినా అవ్వచ్చు క్వశ్చన్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటా ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్ మరి మెజారిటీ పర్సన్స్ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ అయినా మరి ఇక్కడ అండర్స్టాండ్ మరి లాజిక్ గా ఉన్నటువంటి మీద అబ్జర్వ్ చేస్తా ఉండాలి మరి సో దెన్ మోర్ క్వశ్చన్ మరి ఇక్కడ క్వశ్చన్ చూడేనా ఇక్కడ క్వశ్చన్ చూడు ఎన్ ఆర్టికల్ లిస్టెడ్ అట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఎన్ ఆర్టికల్ లిస్టెడ్ అట్ నైన్ హండ్రెడ్ రూపీస్

అయ్యా ఒక వస్తువు యొక్క ముద్రణ వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది ఈ తొమ్మిది వందల రూపాయల విలువైనటువంటి ముద్రణ వేల మీద నేను మొదటగా ఎనిమిది శాతం రాయితీ మళ్ళా దాని తర్వాత వచ్చిన విలువ ఎనిమిది శాతం రాయితీని ప్రకటించి అమ్మాను అలా కాకుండా ఒకేసారి పదహారు శాతం రాయితీ ప్రకారం అమ్మితే ఈ రెండింటిలో నాకు సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేటువంటి ఇవ్వడం ద్వారా నాకు నష్టం వస్తుందా లాభం వస్తుందా ఆ విలువను చెప్పండి అని క్వశ్చన్ లో మరి ఇది కూడా పర్సంటేజ్లు అడగలేదు ఇక్కడ వాల్యూస్ అడుగుతున్నారు మరి రెండు వరుస డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ పదహారు శాతం రాయితీని ఒకేసారి ఇస్తున్నారు మరి ఏ సందర్భంలో లాభం వస్తుంది ఏ సందర్భం నష్టం వస్తుంది మరి దీన్ని ఇంకొంచెం డిప్తుకు తీసుకెళ్తే కస్టమర్కి ఎప్పుడు లాభం వస్తుంది షాప్ కీపర్ కి ఎప్పుడు లాభం వస్తున్నాయి పాయింట్స్ కూడా అడుగుతారు మరి ఇక్కడ చూస్తేనేనా

అంటే ఇక్కడ ఆప్షన్ లేదా మరి మేబీ కొన్నిసార్లు మిస్టేక్ కూడా ఉండొచ్చు మా వాళ్ళు టైప్ మిస్టేక్ చేసి చూద్దాం ఒకసారి సింగిల్ డిస్కౌంట్ బెస్ట్ ఫర్ కస్టమర్ వెరీ గుడ్ ఇంకా ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ లాస్ ఓ ఓవర్ యువ టైమ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి మా తొమ్మిది వందల రూపాయల వస్తువు అమ్మ ఇది మార్కెట్ ప్రైస్ అయినా మరి ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఎయిట్ పర్సంటేజ్ ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఎయిట్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీ దగ్గర ఇచ్చేది పర్సంటేజ్ కు రెండు సున్నాలు క్యాన్సిల్ డెబ్బై రెండు రూపాయలు తగ్గించు అంటే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలకు వచ్చింది ఓకేనా మళ్ళా దీని మీద రెండవ డిస్కౌంట్ ఇచ్చాను అది కూడా ఎనిమిది శాతం మరి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఎనిమిది శాతం విలువ ఎంత అంటే పర్సంటేజ్ రెండు సున్నాలు క్యాన్సల్ ఎనిమిది ఎనిమిది అంటే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు రూపాయలు ఎనిమిది వందల పదహారు ఒక ఆరు ఇరవై రెండు ఎనిమిది వందల అరవై నాలుగు అరవై ఆరు అంటే అరవై ఆరు పాయింట్ రెండు నాలుగు రూపాయలు తగ్గుతుంది ఓకేనా అప్పుడు ఫైనల్ సెల్లింగ్ ప్రైజ్ విలువ ఎంత అంటే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది నుంచి అరవై ఆరు పాయింట్ రెండు నాలుగు తీసి పదిలో నాలుగు పోతే ఆరు తొమ్మిది రెండు పోతే ఏడు ఇక్కడ ఒకటి ఆరు ఒకటి అంటే ఫైనల్గా ఏడు వందల ఒక్క రూపాయల డెబ్బై ఆరు పైసలకైతే అమ్మడం జరిగింది ఓకేనా సో మరి ఇప్పుడు చూస్తే ఇదే తొమ్మిది వందల రూపాయల విలువైనటువంటి వస్తువు మీద ఒకటే డిస్కౌంట్ ఇస్తున్నాను అది కూడా పదహారు శాతం మరి పదహారు తొమ్మిది నూట నలభై నాలుగు మరి సెల్లింగ్ ప్రైస్ ఎంతనైనా ఈ తొమ్మిది వందల రూపాయల్లో నూట నలభై నాలుగు తగ్గించు పదిలో నాలుగు పోతే ఆరు ఇక్కడ ఐదు ఇక్కడ ఏడు ఏడు వందల యాభై ఆరు రూపాయలకి అయితే అమ్మడం జరిగింది సరే ఇప్పుడు ఈ రెండు సందర్భాలలో ఎవరికి ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు అంటే ఇలా అమ్మడం ద్వారా ఇలా అమ్ముతే షాప్ కీపర్కు ప్రాఫిట్ వస్తుంది ఓకేనా అంటే సరే ఇది ఇలా అమ్మితే అంటే ఏడు వందల అరవై ఒక్క రూపాయలకు అమ్ముతున్నాడు కదా మరి ఇప్పుడు ఓవరాల్ డిఫరెన్స్ ఎంత ఇక్కడ సెవెన్ సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ సో ఆరు ఏడు ఇక్కడ పదకొండులో ఆరు పోతే ఐదు ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ మరి సో మరి ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ అనేది ప్రాఫిట్ ఆ లాసా ప్రాఫిట్ ఆ లాస్ ఇక్కడ రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయ ప్రాఫిట్ ఆ లాసా అంటే కస్టమర్ ప్రకారం తీసుకోవాలా షాప్ కీపర్ ప్రకారం తీసుకోవాల షాప్ కీపర్ ప్రకారం తీసుకున్నప్పుడు క్వశ్చన్లో వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి సెల్లర్ ఓకే సెల్లర్ అంటే అమ్మేటువంటి వ్యక్తి గురించి మాట్లాడు మరి అమ్మేటువంటి వ్యక్తికి ఇక్కడ నష్టం వస్తుంది ఎంత నష్టం వస్తుందా అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ లాస్ అనేటువంటిది రావడం జరుగుతుంది సెల్లర్కు సెల్లర్కు షాప్ కీపర్ కు గుర్తుపెట్టుకోండి షాప్ కీపర్ కు ఆ విధంగా లాస్ అనేటువంటిది రావడం జరుగుతుంది క్లియర్ ఎమ్మ క్వశ్చన్ క్లియరే కదా మరి మరి ఇదే క్వశ్చన్లో ఐ మీన్ మన సెషన్లో డేటా ఎంటర్ప్రిటేషన్ ఎంటర్ దా మరి షల్ బి గో టు డేటా ఎంటర్ప్రిటేషన్ సో ఒకసారి డేటా ఎంటర్ప్రిటేషన్ చూద్దాం ఏనా ఇది కు సంబంధించినటువంటిది ఓకేనా సో మరి బార్ గ్రాఫ్ సంబంధించిన డిఐ చూద్దాం ఒకసారి ఏంటి దీని పరిస్థితి ఏంటి చూద్దాం రెండు బార్గ్రాఫ్లు వరుసగా ఉన్నాయి అయితే ఇందులో మొత్తం డిఐ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ అ టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ బై

అనే రెండు కంపెనీలు కలిసి తయారు చేసినటువంటి మొత్తం మొబైల్స్ ను ఇన్ టర్మ్స్ ఆఫ్ హండ్రెడ్స్ లో రిప్రజెంట్ చేస్తుంది ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి గ్రాఫ్ మనకి ఏం చెప్తుంది అంటే ఆ రెండు కంపెనీలు కలిసి తయారు చేసినటువంటి మొబైల్స్ లో ఎంత పర్సంటేజ్ వాట క్యూ అనేటువంటి కంపెనీ ఎంత శాతం వాటా కలిగి ఉందో ఈ ఆరెంజ్ కలర్ బార్ గ్రాఫ్ అనేటువంటిది మనకు రిప్రజెంట్ చేస్తుంది వాల్యూ అనేటువంటివి అంతా కూడా మీకు ఇక్కడ రాస్తాను చూడమ్మా టూ థౌజండ్ కి వస్తే ఇక్కడ థర్టీ నైనా అంటే రెండు కంపెనీలు కలిసి మూడు వేల మొబైల్ ఫోన్స్ తయారు చేశారు మెయినింగ్ థర్టీ ఇంటూ హండ్రెడ్ అంటే మూడు వేల మొబైల్ ఫోన్స్ తయారు చేశారు మరి ఈ మూడు వేల మొబైల్ ఫోన్స్ లో క్యూ అనేటువంటి కంపెనీ ఎంత శాతం రా అంటే నలభై శాతం వాటా కలిగి ఉంది అంటే వాల్యూస్ మీ కంటికి సరి కనపడవు కాబట్టి ఇక్కడ రాస్తున్నాము టూ థౌజండ్ సిక్స్టీన్కి వస్తే ఇక్కడ నలభై అంటే ఇంటూ వంద నాలుగు వేలు ఇక్కడికి వస్తే సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ మరి టూ థౌజండ్ సెవెంటీన్కి వచ్చినట్లయితే ఇక్కడ ఏమొస్తుంది అయినా సెవెంటీ ఫైవ్ అంటే ఏడు వేల ఐదు వందల మొబైల్ ఫోన్స్ తయారు చేశారు మరి అందులో అరవై శాతం వాటా క్యూ కంపెనీ కలిగి ఉంది మరి ఇక్కడ చూస్తే తొంభై అంటే తొమ్మిది వేల మొబైల్ ఫోన్స్ తయారు చేయడం జరిగింది ఇందులో క్యూ యొక్క వాటా నలభై శాతం కలిగి ఉంది మరి ఇక్కడ చూస్తే ఐదు వేల మొబైల్ ఫోన్స్ అనేటువంటివి తయారు చేయడం జరిగింది మరి అందులో ఇక్కడ సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ క్యూ అనేటువంటి కంపెనీ వాటా కలిగి ఉంది మరి ఈ లోపల మీరంతా డేటాను మొత్తం అంతా రెడీ చేస్తున్న లోపల మన అడర్ ట్వంటీ ఫోర్స్ ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి ఎలా తీసుకోవాలి ఏంటి అనేటువంటివి మీకైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మరి సో ఈ వాల్యూస్ అనేటువంటి క్లియర్ కనిపిస్తున్నాయి కదమ్మా మీకు ఇక్కడ కొంచెం పిక్చర్ క్వాలిటీ పెంచండి చాలా క్లియర్గా కనిపిస్తాయి ఓకేనా సో ఒకసారి చూద్దాం ఇక్కడ ఏంటి మా అండర్ ట్వంటీ ఫోర్ కోర్స్ ఎలా తీసుకోవాలి ఏంటి చూస్తే అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ ఓపెన్ చేయండి గూగుల్లోకి వెళ్ళండి అండర్ ట్వంటీ సెవెన్ టైప్ చేయండి వచ్చిన ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా అండర్ ట్వంటీ ఫోర్స్ మెయిన్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ చూస్తే ఆల్ కోర్సెస్ క్లిక్ చేయండి అయినా స్టేట్ ఎగ్జామ్స్ తీసుకో మన మన స్టేట్ ఏపీ అండ్ తెలంగాణ మరి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి కోర్సెస్ లో అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా ప్రతి కోర్సు మన దగ్గర అందుబాటులో ఏవైతే ఉండవన్నీ కూడా కనిపిస్తాయి అంటే టిఎస్పీఎస్ఈ సమయం గ్రూప్ టూ అవ్వచ్చు గ్రూప్ త్రీ అవ్వచ్చు గ్రూప్ వన్ అవ్వచ్చు అండ్ రైల్వే సంబంధించి ఆర్పిఎఫ్ కావచ్చు ఏఎల్పి కావచ్చు టెక్నీషియన్ గ్రేడ్ వన్ కావచ్చు అట్ ద సేమ్ టైమ్ ఎస్ఎస్సికి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ బ్యాచెస్ మీకు అయితే అందుబాటులో ఉంటాయి అందులో ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పిఎస్సి తీసుకోవాలనుకుంటే మీరు టీఎస్పిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ తెలంగాణ మెగాప్యాక్ ఇలా ఉంటాయి మరి సో ఏప్రిల్ థర్టీత్ గ్రూప్ త్రీ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ కావడం జరుగుతోంది మరి ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నా కూడా ప్రొసీజర్ ఒకటి నేను ఇక్కడ వ్యూ ఆఫర్స్లకు వెళ్ళు కూపన్ కోడ్ తీసుకో వై టూ సెవెన్ జీరో టైప్ చేయి నువ్వు ఇక్కడ అప్లై చేసినట్లయితే టూ త్రీ ఫోర్ టూ రూపీస్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఈ కోడ్ యూస్ చేయడం ద్వారా మరి కంటిన్యూ టైప్ చేసి డీటెయిల్స్ అనేటువంటి ఫిల్అప్ చేసి పేమెంట్ చేసినట్లయితే ఫ్రాక్షన్ ఆఫ్ ఆఫ్ సెకండ్స్లో యాక్టివేట్ కావడం జరుగుతుంది మరి సార్ సెంట్రల్ డిపార్ట్మెంట్ సంబంధించి మీరు చూడాలనుకుంటే మా తెలుగు రైల్వే రైల్వేకి సంబంధించి మీరు చూడండి ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ సంబంధి రీసెంట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించిన బ్యాచ్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ కావడం జరుగుతుంది మరి క్లిక్ చేయండి సేమ్ ప్రొసీజర్ వ్యూ ఆఫర్స్ కూపన్ కోడ్ తీసుకో వై చూ సెవెన్ జీరో అని టైప్ చేయి అప్లై చేసినట్లయితే ఫోర్టీన్ సిక్స్టీ ఫోర్ రూపీస్కి అయితే రావడం జరుగుతుంది కంటిన్యూ డైట్ టైప్ చేసి డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి పేమెంట్ చేయండి ఓకేనా మరి సో యాక్టివేట్ కావడం జరుగుతుంది దేని ఇక్కడ చూస్తే తెలుగు రైల్వేస్లతో పాటు ఎస్ఎస్సి అనేటువంటి దాంట్లో సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది అంటే మీ ఏ కోర్స్ అయితే మీరు తీసుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మరి సిహెచ్ఎస్ఎల్ సంబంధ కోర్స్ కూడా ఏప్రిల్ ట్వంటీ థర్డ్ బ్యాచ్ స్టార్ట్ కావడం జరుగుతుంది సో ఇక్కడ దీనికి ఈ కోర్సు తీసుకుంటే మీకు లైవ్ క్లాసులతో పాటుగా తొమ్మిది ఈ పుస్తకాలు అనేటువంటివి రావడం జరుగుతాయి మరి ఈ నైన్ ఈ బుక్స్ అనేటువంటివి కూడా చూడండి ఇక్కడ ఏమేమి ఇస్తున్నారు ఆర్థమెటిక్ ఇస్తున్నారు జనరల్ అవేర్నెస్ అడ్వాన్స్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీషు రీజనింగ్ ఈ పుస్తకాలు అనేటువంటివన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది వ్యూ ఆఫర్స్ తీసుకో కూపన్ కోడ్ లి వై చూ సెవెన్ జీరో టైప్ చేయి అప్లై చేసినట్లయితే టూ ఫోర్ ఫోర్ జీరో రూపీస్కి రావడం జరుగుతుంది కంటిన్యూ రిటైల్స్ ఫిల్అప్ చేయడం పేమెంట్ చేయడం సో ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఒకటే ప్రొసీజర్ ఉంటుంది మరి మన క్వశ్చన్లకి వెళ్ళిపోదాం సార్ ఎన్డిపిసి నోటిఫికేషన్ వచ్చిందా ఇప్పుడే రాదు జూలై వస్తుంది జూలై కానీ ఆగస్టు కానీ వస్తుంది ఇప్పట్లో ఎన్డిపిసి నోటిఫికేషన్ అయితే రాదు ఓకేనా మరి మన క్వశ్చన్లకి వెళ్ళిపోదాం అని ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ టోటల్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్డ్ బై క్యూ ఇన్ టూ మొబైల్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫిఫ్టీన్ అంటే రెండు వేల పదిహేడు మరియు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లో కలిపి క్యూ అనే కంపెనీ తయారు చేసినటువంటి మొబైల్ ఫోన్స్ రెండు వేల పదహైదవ సంవత్సరంలో పి కంపెనీ తయారు చేసినటువంటి మొబైల్ ఫోన్స్ కన్నా ఎంత శాతం ఎక్కువ కలిగి ఉన్నాయి అని క్వశ్చన్ అడిగారు ఎంత శాతం ఎక్కువ కలిగి ఉన్నాయి అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌజండ్ సెవెంటీన్ తీసుకో మొబైల్ ఫోన్స్ ఏమో ఏడు వేల ఐదు వందలు తయారు చేశాయి రెండు కంపెనీలు కలిపి అందులో నాకు కావలసిన క్యూ మరి క్యూ వాటానే కదా పర్సంటేజ్ కు రెండు సున్నా క్యాన్సిల్ డెబ్బై ఐదు ఇంటూ అరవై ఆరు ఐదుల ముప్పై నలభై రెండు నలభై ఐదు అంటే నాలుగు వేల ఐదు వందల మొబైల్ ఫోన్స్ క్యూ కంపెనీకి సంబంధించి ఇక్కడ తయారు చేయడం జరిగాయి మరి రెండు వేల పద్దెనిమిదిలో కూడా చూస్తే తొమ్మిది వందల అంటే ఇక్కడ తొమ్మిది వేల సారీ తొమ్మిది వేల మొబైల్ ఫోన్స్ ఉంటే అందులో ఫార్టీ పర్సంటేజ్ షేర్ క్యూకి సంబంధించిందే కదా పర్సంటేజ్ కు రెండు సున్నా క్యాన్సర్ నాలుగు తొమ్మిది ముప్పై ఆరు మరి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో కలిపి క్యూ వాటా ఎంత అంటే జీరో జీరో పదకొండు ఎనిమిది వేల వంద ఈ విలువ ఈ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేటువంటి విలువ రెండు వేల పదహైదవ సంవత్సరంలో పి కంపెనీకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేయమంటున్నారు సరిగ్గా చూస్తే మొత్తం మొబైల్ ఫోన్స్ మూడు వేలు మూడు వేల మొబైల్ ఫోన్స్లో పి షేర్ ఎంత అంటే అమ్మ క్యూ ఫార్టీ ఉంటే పీ సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నట్లే కదా అంటే పద్దెనిమిది వందలు మరి రెండు వేల పదహైదవ సంవత్సరంలో కంపెనీ పీకు సంబంధించి పద్దెనిమిది వందల మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది మరి ఈ పద్దెనిమిది వందల కన్నా ఎనిమిది వేల వంద అనేటువంటిది ఎన్ని మొబైల్స్ ఎక్కువ ఉన్నాయి డిఫరెన్స్ ఎన్ని ఉన్నాయి చూడ ఇక్కడ ఎనభై వేల పద్దెనిమిది మరి పదకొండులో ఎనిపోతే మూడు ఇక్కడ ఆరు అరవై మూడు అంటే ఆరు వేల మూడు వందల మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఉన్నాయి మరి ఎక్కువ ఉన్నటువంటి ఆరు వేల మూడు వందల మొబైల్ ఫోన్స్ పర్సంటేజ్లో చెప్పండి అన్నారు సో పర్సెందుకు కంపేర్ చేయాలా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇయర్ పీ కంపెనీ కంపేర్ చేయాలి అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఇన్ టూ హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరో క్యాన్సర్ తొమ్మిది రెండు పద్దెనిమిది ఏడు తొమ్మిది అరవై మూడు రెండు ఒకటి రెండు యాభైల ఐదు ఏళ్ళ ముప్పై ఐదు అంటే మూడు వందల యాభై శాతం ఎంత ఎక్కువ ఉన్నాయంటే మూడు వందల యాభై శాతం ఎక్కువ మొబైల్స్ అనేటువంటివి మనం ఇక్కడ చూడడం జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మరిగింది అంటే త్రీ ఫిఫ్టీ పర్సంటేజ్ ఎక్కువ కలిగి ఉన్నాయి ఓకేనా క్వశ్చన్ మరి మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద దేజ్ నంబర్ ఆఫ్ మొబైల్ మ్యానుఫాక్చర్డ్ బై పీ ఇన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ సెవెంటీన్ అండ్ టూ థౌసండ్ ఎయిటీన్ రెండు వేల పదహైదు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది ఈ మూడు సంవత్సరాలలో వరుసగా పి కంపెనీకు సంబంధించి తయారు చేసిన మొబైల్స్ యొక్క సగటు ఎంత అని క్వశ్చన్ అడిగారు సగటు ఎంత అని క్వశ్చన్ అడిగారు వాట్ ఈస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ వాడు చెప్పినటువంటి మూడు సంవత్సరాలలో డేటాను ఫైండ్ అవుట్ చేసి దాని సగటు గురించి చెప్పండి ఇక్కడ క్లియర్ అయినా మరి ఇక్కడ రీజనింగ్ అనేటువంటిది నా దృష్టిలో కొంతవరకు రూల్స్ అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ అరిథమేటిక్ గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తేనైనా స్క్వైర్లు స్క్వైర్ రూట్లు క్యూబ్లు క్యూబ్ రూట్లు బాగా నేర్చుకోవాలి ఫస్ట్ ఓకేనా స్క్వైర్ స్క్వైర్ రూట్స్ క్యూబ్లు క్యూబ్ రూట్స్ అండ్ చాప్టర్ ఎంట్రన్స్ వస్తే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది రేషియోస్ పర్సంటేజ్ కన్వర్షన్స్ ఇవి తెలిస్తే అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్సిమం క్వశ్చన్స్లో మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటివి ఏముంటాయంటే పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ నుంచి కన్వర్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇవే మనకు ఆ పర్సంటేజ్ చాప్టర్లు అందుబాటులో ఉంటాయి ఆ రెండు నేర్చుకోవడం ద్వారా బేసిక్స్ మినిమమ్ బేసిక్స్ అనమాట ఇంకా బేసిక్స్ అంటే టేబుల్స్ నేర్చుకోవాలి టేబుల్స్లో కూడా ప్రైమ్ నెంబర్ టేబుల్స్ బాగా నేర్చుకుంటే మీకు ఉపయోగపడతాయి కాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయండి ఓకేనా దెన్ ఇప్పుడు క్వశ్చన్ అమ్మా అన్ని పీ కంపెనీకి సంబంధించే కదా మరి రెండు వేల పదహైదవ సంవత్సరంలో క్యూ ఫార్టీ పర్సంటేజ్ ఉంటే ఇక్కడ సిక్స్టీ పర్ అంటే మూడు ఆరుల పద్దెనిమిది నెక్స్ట్ రెండు పదిహేడు తీసుకో రెండు వేల పదిహేడులో మొత్తం ఏడు వేల ఐదు వందల మొబైల్ ఫోన్స్ తయారు చేయడం జరిగింది మరి సిక్స్టీ పర్సంటేజ్ వాటా క్యూ ఉంటే ఫార్టీ పర్సంటేజ్ షేర్ పీక్ ఉన్నట్లే కదమ్మా అంటే డెబ్బై ఐదు ఏంటో నలభై నాలుగైదుల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై అంటే మూడు వేల మొబైల్ ఫోన్స్ను రెండు వేల పదిహేడవ సంవత్సరంలో పి కంపెనీ తయారు చేసింది దెన్ రెండు వేల పద్దెనిమిది తీసుకుంటే మా మొత్తం తొమ్మిది వేల మొబైల్స్ని తయారు చేస్తే అందులో క్యూ ఫార్టీ అయితే పి సిక్స్టీ పర్సంటేజు అంటే తొమ్మిది వేల అరవై శాతం ఎంత అంటే ఐదు వేల నాలుగు వందల మొబైల్ ఫోన్స్ సున్నా సున్నా పన్నెండు ఆరు తొమ్మిది పది అంటే మొత్తం పదివేల రెండు వందల మొబైల్ ఫోన్స్ తయారు చేశారు ఆ మూడు సంవత్సరాలు కలిపి మరి ఈ పది వేల రెండు వందల మొబైల్ ఫోన్స్ ఆ మూడు సంవత్సరాలు కలిపితే మూడు మూల తొమ్మిది మూడు నాలుగు పన్నెండు సున్నా సున్నా మూడు వేల నాలుగు వందల మొబైల్ ఫోన్స్ అనేటువంటివి సగటు యావరేజ్ విలువ మ్యాక్సిమం ఎంతవరకు సార్ క్యూబ్స్ స్క్వైర్ మా స్క్వైర్లు మీకు హండ్రెడ్ అంతకు మించి అవసరం లేదు క్యూబ్స్ అయితే మీరు థర్టీ టు ఫార్టీ వరకు బై బైహార్ చేస్తే బెస్ట్ కొన్ని షార్ట్ కట్స్ ప్రకారం ఉంటాయి కానీ మీరు బై బైహార్ చేసుకుంటే అంతకు మించి ఇంకా అవసరం లేదు ఊరికి అనవసరంగా రెండు వందలు మూడు వందలు కొంతమంది మామూలుగా మనకు యూట్యూబ్లో చూస్తూ ఉంటాము ఐదు వందల ఇరవై ఒకటి స్క్వైర్ ఎట్ట కనుక్కోవాలా సెకండ్లో కనుక్కోవాలి ఏం చేసుకోవాలా ఎగ్జామ్కి వస్తాయా రావు కానీ పిల్లలు అందరూ మాత్రం ఎగబడి చూస్తారనమాట అవి ఎగ్జామ్కి రావు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్లు మాత్రం నేర్చుకోరు అవి కాకుండా ఇది రెండు సెకండ్లలో ఆన్సర్ చేయొచ్చు ఏం చేసుకోరు రెండు సెకండ్ ఆన్సర్ చేసి వాస్తవ ప్రపంచంలోకి చాలా మంది స్టూడెంట్స్ రావడం లేదనమాట నిజంగా ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్కి ఉపయోగపడేటువంటి కంటెంట్ నేర్చుకోవడం కన్నా సులభంగా చూస్తే మనకు తెలిసిపోయేటువంటివి ఎక్కువ చూస్తానమాట అది ఉపయోగం లేదు కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ అనేటువంటి నేర్చుకోగలగలను క్లియర్ మరి ఇక్కడ క్వశ్చన్స్ నేనా టోటల్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్డ్ బై పీ ఇన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండ్ టూ థౌసండ్ నైన్టీన్ టుగెదర్ రెండు వేల పదహైదు మరియు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరాల్లో కంపెనీ పి తయారు చేసినటువంటి మొత్తం మొబైల్ ఫోన్స్ వాట్ ఆఫ్ టోటల్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ బై క్యూ ఇన్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో క్యూ కంపెనీకి తయారు చేసిన మొబైల్ ఫోన్స్ తో పోలిస్తే ఎంత శాతము కలిగి ఉన్నాయి హౌ మచ్ పర్సంటేజ్ కలిగి ఉన్నాయి అని క్వశ్చన్ అడిగారు మరి టైం అయితే ఈ రోజు అనుకోకుండా మరి ఎక్కువ టైం అయిపోయింది మరి క్వశ్చన్ హోంవర్క్ తీసుకొని మిగిలిన క్వశ్చన్లు వీటిలో ఇంకా ఒక రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి అవి నేను డిస్కస్ చేస్తాను ఇంక్లూడింగ్ దిస్ అంతా కలిపి రేపు మనం డిస్కషన్ జరుగుతుంది బట్ ఇంకా లైవ్లో ఉన్న చాలా మంది వీడియోని లైక్ చదువుతున్నాయి ఫాస్ట్ వీడియో లైక్ చేయండి షేర్ చేస్తూ ఇది హోంవర్క్ క్వశ్చన్గా తీసుకో మరి రేపు డిస్కస్ చేద్దాం ఇప్పటికే చాలా సేఫ్ అయిపోయింది మన టైం ఫార్టీ ఫైవ్ మినిట్స్ మరి ఫైవ్ మినిట్స్ ఎక్కువ కూడా తీసుకున్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం మై క్వశ్చన్స్ చేయండి మేర మీరు ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్